అందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు రాజమహేంద్రవరంలో మరి చూసినట్టయితే సాక్షాత్తు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు గౌరవనీయులు వారు వర్చువల్గా కాన్ఫరెన్స్ నడుపుతూ మరి ఒక నేషనల్ ప్రోగ్రామ్ని రాజమహేంద్రవరంలో మరి మినిస్టర్ గారు ఎంఓఎస్ మినిస్టర్ గారు మరి ఇవాళ మన చంద్రశేఖర్ గారిని ఇక్కడ రాజమహేంద్రవరం పంపించడము మనందరికీ కూడా మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. మరి ప్రధానమంత్రి గారు కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 75 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి మనము అమృత కాలంలోకి అడుగు పెట్టాము. ఈ అమృత కాలంలో మన భారతదేశాన్ని ఇంకా ఎంత పైకి తీసుకురావాలి. మనందరికీ కూడా తెలుసు రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. రాష్ట్రాలన్నీ కూడా ప్రగతి పదంలోకి ముందరకు వెళ్తేనే దేశం కూడా ప్రగతి పదంలో ముందరకు వెళ్తుంది. మరి దానికి అనుగుణంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి పేదవాడికి ఆకలితో ఉండకూడదు, ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కళ నెరవేరాలి, ప్రతి పేదవాడికి చేతిలో ఒక పని కల్పించాలి అని ఏ రకంగా ప్రధానమంత్రి గారు ఆలోచన చేస్తున్నారో దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి గారు కూడా మరి ముందరకు వెళ్తూ ఉన్నారు. ఇవాళ మన భారతదేశంలో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి రకరకాల స్కీమ్స్ వస్తూ ఉన్నాయి. ఆ స్కీమ్స్ని కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా ఇంకా జోడించి ఇంకా మెరుగుగా మరి పేద వర్గాలందరినీ కూడా ఆదుకుంటా ఉన్నారు. ఇవాళ నేను చెప్తా ఉన్నాను పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి అవ్వా తాతల దాకా అందరికీ కూడా ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని అందిస్తూ ఉన్నారు. మీరంతా అనుకోవచ్చు పుట్టిన పిల్లవాడికి ఏమి ఇస్తారని. మరి ఇవాళ మరి ప్రతి బాలింతలకి కూడా మనం ఎప్పుడైనా చూసామా మన రాష్ట్రంలో కానీ నిజంగా దేశంలో కూడా చెప్తా ఉన్నా మరి అన్ని రకాల ఒక కిట్ ఇస్తూ ఉన్నారు. దాంట్లో ప్రతిదీ కూడా జొన్నల దగ్గర నుంచి రాగుల దగ్గర నుంచి గుడ్లు దగ్గర నుంచి నెల నెల 25 గుడ్లు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా పాలు ఇస్తూ ఉన్నారు, దాంతోపాటు మనకి చిక్కీలు ఇస్తూ ఉన్నారు, బెల్లం ఇస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఇన్ని రకాలు వస్తువులతో ఇచ్చిన సందర్భాలు ఎక్కడా కూడా లేవు మన రాష్ట్రంలో ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కింద కూడా మరి అమ్మఒడి ప్రోగ్రామ్ తీసుకున్నారు. దాంట్లో ప్రతి పిల్లవాడిని కూడా మరి స్కూల్కి పంపిస్తే 15,000 ఇస్తూ ఉన్నారు, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా. మరి అంతేకాకుండా మరి అందరికీ కూడా చేయూత కార్యక్రమాన్ని వైఎస్ఆర్ చేయూత కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ప్రతి మహిళలకు కూడా మరి 18,750 రూపాయలు చేయూత కింద ఇస్తూ ఉన్నారు. మరి 60 ఇయర్స్ దాటితే మళ్ళీ వాళ్ళు పెన్షన్లోకి వస్తారు కాబట్టి మళ్ళీ పెన్షన్ వస్తూ ఉంది. అంటే ప్రతి పేదవాడిని కూడా అందరినీ కూడా కవర్ చేసుకుంటూ మరి ముందరకు వెళ్తూ ఉన్నాము. దాంతోపాటు మరి ముఖ్యమంత్రి గారు యొక్క ఆలోచన కూడా ఏంటంటే అందరికీ కూడా సొంత ఇల్లు కళ నెరవేర్చాలి, సాచ్యురేషన్ పద్ధతులు అందియాలి అని మరి ముఖ్యమంత్రి గారు సుమారుగా 31 లక్షలు హౌస్ సైట్స్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి అందిస్తూ ఉన్నారు. దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు పూర్తిగా కూడా మరి మన రాష్ట్రం పైన ఉన్నాయి. మనం 20 లాక్ హౌసెస్కి పెట్టుకుంటే ఆ 20 లాక్ హౌసెస్ కూడా హౌసింగ్కి ఫండ్ ఇచ్చేదానికి కూడా మరి కేంద్ర ప్రభుత్వం కూడా
ముందరకు వచ్చారని కూడా మరి తెలియపరుస్తూ అన్ని రకాలుగా కూడా దేశం ప్రగతి పదంలో నడవాల్సిన అవసరం ఉంది. నేను ఇవాళ రెండే రెండు విషయాలు మన దేశం మరింత ప్రగతి పదంలో నడవాలంటే నా ఆలోచన కూడా చెప్తాను. దాని తర్వాత మీ అందరి పర్మిషన్తో ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేస్తాను. ఒకటి, మన భారతదేశము మనకి ఒక గ్రోత్లో బాగా పైకి రావాలి అని అంటే మన ఇంపోర్ట్స్ ఏదైతే మనం చేసుకుంటామో భారతదేశానికి ఆ ఇంపోర్ట్స్ పర్సంటేజ్ తగ్గించుకోవాలి, ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలి. మన అందరికీ కూడా తెలుసు మనం ఇంపోర్ట్ చేసుకునే ఐటమ్ మేజర్గా ఏంటనంటే క్రూడ్ ఆయిల్. మనం క్రూడ్ ఆయిల్ మనం ప్రపంచం దగ్గర నుంచి కొంటూ ఉంటాం. మనం కొన్నప్పుడు దాన్ని డాలర్తో మనం ఎక్స్చేంజ్ చేస్తాం, అంటే మన రూపాయిని 75 సార్లు ఇస్తే ఒక డాలర్ అవుతుంది. ఐ థింక్ ఇప్పుడు 80 రూపాయల దాకా ఉన్నట్టుంది, 79. అన్నిసార్లు ఇస్తే మనకి 80 సార్లు ఇస్తే ఒక డాలర్ అవుతుంది. అలాగా మనము ఎన్ని లక్షల కోట్ల రూపాయిని ఎక్స్చేంజ్ చేస్తున్నాం. అంటే ఎక్స్చేంజ్ చేయడం వలన ఏమవుతుంది, రూపాయి డివాల్యూ అవుతూ ఉంటుంది. సో జీడిపి పెరగాలి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పెరగాలి. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే మనం భారతదేశంలో ఉత్పత్తి అయ్యేది తయారయ్యేది ఇక్కడ వాడుకుంటే మన రూపాయి మన దగ్గరే సర్క్యులేట్ అవుతుంది. అంటే వేరే దేశాల్లో వెళ్ళి డాలర్తో మారితే రూపాయి డివాల్యూ అవుతుంది. ఎప్పుడైతే జీడిపి వాల్యూ పెరుగుతుందో మేక్ ఇన్ ఇండియాని ప్రధానమంత్రి గారు కూడా తీసుకుని వచ్చారు. అంటే మన భారతదేశంలో తయారైన వస్తువులు వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం వలన మన భారతదేశానికి డాలర్స్ వస్తుంది, డాలర్ వచ్చి మన వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక సైకిల్ అన్నమాట. దీంట్లో భాగంగా ఇప్పుడే మన గౌరవనీయులు కేంద్ర మంత్రి గారితో కూడా మరి డిస్కస్ చేస్తూ ఉన్నాం. మనకి మేజర్గా ఇంపోర్ట్ చేసుకునేది క్రూడ్ ఆయిల్, అంటే పెట్రోల్ డీజిల్కి మనం వాడుతూ ఉంటాం. ఆ పెట్రోల్ డీజిల్లో మనము రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ పవర్, విండ్ పవర్ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మనకి రాబోయే యుగం కూడా ఏంటంటే మొత్తం అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనకి రెన్యూవబుల్ ఎనర్జీ మనం ఎక్కువ ప్రొడక్షన్ చేస్తామో మన ఎలక్ట్రిక్ కార్స్ వస్తే, ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి, రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సౌరశక్తి, విండ్ ఈ రెండాటి నుంచి మనము పవర్ జనరేట్ చేస్తాము. జనరేట్ చేసి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇచ్చే పవర్ అంతా కూడా, కరెంట్ అంతా కూడా ఈ రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ నుంచి ఇస్తాము. సో మనం ఇప్పుడు భారతదేశంలో మనం ఆయిల్ కాల్చి మనకి బండి నడుస్తూ ఉంది. అలాగ మనం చూస్తే ఇవాళ అన్న రోజున 85 నుంచి 95 శాతం దాకా మనం అంతా కూడా ఫాసిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేస్తూ ఉంటాం. ఇవి ఫాసిల్ ఫ్యూయల్స్ మళ్ళీ మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. మన భారతదేశంలోనే ఈ యొక్క సోలార్ విండ్ పవర్ని మనము ఉత్పత్తి చేయడం వలన ఈ బన్నాటిని కూడా పెట్రోల్ డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్కి మార్చే మరి కాలము రాబోయే రోజుల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనము ఇంపోర్ట్ తగ్గుతుందో ఆటోమేటిక్గా ఇండియన్ ఎకానమీ కూడా బూస్ట్ అవుతుందని కూడా ఈ యొక్క సందర్భంగా మరి మీ అందరికీ కూడా తెలియపరుస్తుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మనం అడుగులు వేసే రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది నా యొక్క ఆలోచన మట్టుకే. భవిష్యత్తులో నేను గతంలో కూడా పార్లమెంట్ సాక్షిగా కూడా ఇవన్నీ కూడా మాట్లాడడం కూడా గతంలో కూడా జరిగింది. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యంలో అయ్యే పరిస్థితులు అని కూడా తెలియపరుస్తూ ఉన్నా. మీ అందరి పర్మిషన్తో సార్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ అ కపుల్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఇంగ్లీష్ సార్. సార్, హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, హీ హ్యాస్ టేకెన్ ద కాగ్నిజెన్స్ ఆఫ్ ఆల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ సార్. హియర్ వీ కేర్ వి నర్చర్ రైట్ ఫ్రమ్ ద ప్రెగ్నెంట్ లేడీస్ టు ద ఓల్డ్ పీపుల్ సార్. హియర్ ద సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ వాట్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్.
సో రైట్ ఫ్రమ్ ద ప్రెగ్నెంట్ లేడీస్ సార్ వి గివ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ ద ప్రెగ్నెంట్ లేడీస్ సో దట్ ద చిల్డ్రన్ హూ ఇస్ ద బేబీ ఇన్ సైడ్ ద ఊంబ్ విల్ బి వెరీ హెల్దీ సార్ దట్ కైండ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఫుడ్ గ్రోసరీస్ వి బీన్ గివింగ్ సార్ అండ్ ఆల్సో వీ హవ్ టేకెన్ వన్ మోర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ రెనోవేటింగ్ ఆల్ ద స్కూల్స్ దట్ ప్రోగ్రామ్ ఇస్ కాల్డ్ నాడు నేడు వేర్ వీఆర్ డెవలపింగ్ ఆల్ ద స్కూల్స్ టు ద ఈక్వలెంట్ టు ద ప్రైవేట్ స్కూల్స్ విత్ ద కార్పొరేట్ లెవెల్ స్కూల్స్ సార్ సో దట్ వీఆర్ డూయింగ్ ఇన్ అ వెరీ మ్యాసివ్ వే అండ్ టుడే ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ హియర్ సార్ ఇన్ ఎవ్రీ గవర్నమెంట్ స్కూల్స్ దెర్ ఆర్ ఎర్లియర్ నోబడీ యూస్ టు కమ్ టు ద గవర్నమెంట్ స్కూల్స్ బట్ దీస్ డేస్ ద సీట్స్ ఇస్ హైయెస్ట్ డిమాండ్ there is no place for people to get joined in the government schools in that manner we been developing all the infrastructure sir and also apart from that the honorable prime minister and government of india is supporting in different various schemes sir and also apart from that our honorable chief minister also is there is one more novel scheme it's called ysr cheyuta we are encouraging all self help groups that means dwaka groups who are above 45 years to 60 years of every women who are there with the bpl card holders they been getting 18,750 per annum so we are doing such novel program so that all women has to be independent so that they can erect any of their shops or any outlets so that they can stand by their own without the support of their husbands that is one novel program which we are implementing in the state of Andhra Pradesh and every citizen who are getting superannuated and above 60 years of age they've been getting pension of 2500 right now we are giving from the government of Andhra Pradesh sir so that anybody in Andhra Pradesh should not be there in the should not sleep with the empty stomach that is the whole ideology of the honorable chief minister sir in that way with the blessings of honorable prime minister and definitely we are going in very successive way in the state of Andhra Pradesh mari ivala inni karyakramalni desha vyaptanga kuda mari pradhan mantri garu మరి నడుపుతున్నందుకు దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక భాగస్వామ్యమై మరి ముందరికి వెళ్తుంది ఇందులో ఇంకొక అంశం కూడా మరి రైతన్నలందరికీ కూడా మరి వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కిందన 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయలు కలిపి 13,500 రూపాయలు ఇస్తా ఉన్నాం మనం గతంలో లాగా కంప్లీట్గా మనము ఓన్ చేసుకోవడం జరగట్లా పిఎం కిసాన్ అని చెప్తున్నాము వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్తున్నాము మరి గత ప్రభుత్వాల్లో అంటే నేను రాజకీయాలు మాట్లాడట్లేదు కానీ మరి గత ప్రభుత్వంలో మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బీమాను కూడా చంద్రన్న బీమా కింద మార్చుకున్న పరిస్థితులు కూడా మరి ఉన్నాయి ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా మరి అన్ని రకాలుగా కూడా ఈరోజు చక్కటి కార్యక్రమానికి మరి విచ్చేసిన మరి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ గారికి రాజానగరం శాసనసభ్యులు మరి జక్కంపూటి రాజా గారికి మన జిల్లా కలెక్టర్ గారికి కమిషనర్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ మరి వేదిక ముందరున్న సోదర సోదరి మనులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు కాసేపట్లో ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడతారు కాబట్టి మరి వారు చెప్పే మాటలు కూడా అందరూ కూడా శ్రద్ధగా వినాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోమవీరాజు గారికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ